ఒక ఆయన ఉన్నాడట, దేవుడు ఉన్నాడట, సృష్టికర్త ఉన్నాడట, ఆయన గురించి చెప్పడానికి మేము వచ్చాము. మాతో పాటు చాలా మంది పిల్లలు వచ్చారు. మమ్మల్ని పంపడానికి చాలా మంది పిల్లలు అక్కడ. వాళ్ళ కష్టార్జిత వాళ్ళ కష్టపడిన డబ్బులు అండి, నెల నెల 300 దాచి డబ్బులు పోగు చేసి సువార్త చెప్పండి, ఆయన గురించి చెప్పండి అని మమ్మల్ని పంపిస్తారండి. నమస్కారం. చక్కటి మెసేజ్ అందించినటువంటి అన్నయ్య, కింగ్ నిజంగానే అన్నయ్య ఒక రాజు లెక్క ఉన్నారు. మన దేవుడు రారాజు కదా, మనం అందరము అన్నయ్య ఎలాగైతే ఒక కింగ్ రాజులాగా బతుకుతున్నాడో, ఆ దేవుని కుమారుడిగా రాజుగా బతుకుతున్న అన్నయ్య కింగ్ లాగా బతుకుతున్నాడు కాబట్టి మనము కూడా ఆ దేవుని బిడ్డలమే కాబట్టి అన్నయ్య వలె మనము కూడా రాజులాగా బతుకుదాం. కాబట్టి అన్నయ్య ఇక్కడ నుంచి కాదు, హైదరాబాద్ నుంచి, మియాపూర్ నుంచి మన గ్రామానికి అన్నయ్య వచ్చినప్పుడు మనం ఏమైనా అన్నయ్యకు సాయం చేశామా? ఒక రూపాయి కూడా మా దగ్గర నుంచి అన్నయ్య ఆశించకుండా ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు ఈ లోకం విడిచి వెళుతూ వెళుతూ ఆ పరలోకానికి వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు చిట్ట చివరిసారిగా దేవుడు పలికిన ఒక చిట్ట చివరి కోరిక ఏంటి? సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అదే ఆశతో అన్నయ్య వాళ్ళు చేస్తున్నటువంటి సిబిటి చర్చ్ వాళ్ళు సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు మా గ్రామానికి వచ్చి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి అన్నయ్య కింగ్ సీనన్న గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కాబట్టి అన్నయ్య మీరు ఇటువంటి సేవ ఇంకా బహుగా చేసి తెలియని క్రీస్తు ఎవరో తెలియని వారికి తెలియపరిచి ఆ దేవుని రాజ్య సువార్తి వ్యాప్తి కొరకు ఇంకనూ దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకోవాలని నా తరపు నుంచి, మా గ్రామం తరపు నుంచి, సమీప గ్రామాల నుంచి వచ్చిన బిడ్డలందరి తరపు నుంచి మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మంచి ఒక వాక్యము, జ్ఞానము, దేవుడు అంటే జ్ఞానం కాబట్టి ఒళ్ళే జ్ఞానాన్ని అందుకొట్టింది కాగి సీనన్నకు హృదయపూర్వకంగా థ్యాంక్ యూ వెళ్ళదిదో. దేవుని చిత్తం అయితే మండల్ లెవెల్లో ఒక పెద్ద కార్యక్రమం ఈ యొక్క ప్రాంతంలో చేయడానికి నా వంతుగా కృషి ఎప్పుడు ఉంటుంది. ఇంత 12 అవుతుంది దగ్గర దగ్గర, చిన్నపిల్లలు వాళ్ళంతా తినకుండా ఉంటారు కాబట్టి మరి ఇంత చక్కటి వాక్యం మీకు అందింది కాబట్టి మీకు ఆకలి కాలేదని నేను అనుకుంటున్నాను. వాక్యం లేకుంటే మీరు ఇంత ఈ శరీరమైన శరీరానికి ఏ ఆకలి కావాలో ఆకలిని మీరు మర్చిపోయినారు. ఆధ్యాత్మిక ఆహారం దొరికింది కాబట్టి ఈ ఆహారాన్ని మర్చిపోయి ఉన్నారని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. కాబట్టి అంత ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించిన అన్నగారికి దేవుడు బహుగా ఇంకా వాడుకొని వారి సేవని, వారి యొక్క సంస్థని అత్యధికంగా ముందుకు తీసుకువెళ్ళాలి. వారి సంఘానికి వచ్చేసినటువంటి వారి ఏవైతే తోడు మిత్రులు వాళ్ళందరూ వచ్చి ఉన్నారో అంత ప్రయాణం చేసి మరి వాళ్ళందరికీ సంఘానికి మరి వాళ్ళకు తోడ్పడ్డటువంటి సంఘస్థులకు ఇప్పుడు 300 వేసి ఏ విధంగా అయితే సహకరించి వాక్యాన్ని అందించి ఉన్నారో ప్రతి ఆత్మకు దేవుడు బహుగా వారి అనారోగ్యంలో గాని ఆరోగ్యంలో గాని అన్ని విధాలుగా దేవుడు సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you.